తెలంగాణ సీఎం కేసీఆర్ మరోసారి హస్తిన బాట పడుతున్నారు ఒకటి రెండు రోజుల్లో ఆయన ఢిల్లీకి మకాం మార్చనున్నట్లుగా తెలుస్తోంది రైతులు బీజేపీకి దగ్గర అవుతుండటంతో సీఎం కేసీఆర్ కొత్త స్కెచ్ గీశారు అందులో భాగంగానే సీఎం కేసీఆర్ గారు ఢిల్లీ బాట పడుతున్నారు అన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది నిజంగా రాజకీయాల్లో ప్రత్యర్థులను సైతం మిత్రులుగా చేసుకోవడం సీఎం కేసీఆర్కు మించి మరొక నాయకునికి అంతగా తెలియదని మనం భావించాలి ఎందుకంటే రాకేష్ టికాయత్ రైతు ఉద్యమాన్ని ముందు ముందుండి నడిపించిన రాకేష్ టికాయత్ తెలంగాణకు వచ్చిన సందర్భంగా తెలంగాణ రైతు సంఘాల ఇందిరా పార్క్లో ధర్నా చేపట్టిన రోజు రాకేష్ టికాయత్ సీఎం కేసీఆర్పై నిప్పులు జరిగారు తెలంగాణ రైతులను సీఎం కేసీఆర్ పట్టించుకోడు కానీ ఢిల్లీ రైతులను ఇతరాత్ర దేశవ్యాప్తంగా ఉన్న ఇతర రైతుల గురించి మొసలు కన్నీరు కారుస్తూ ఉంటారు తెలంగాణ రైతులను పట్టించుకోడు అసలు కౌలు రైతులను దాదాపు వ్యవసాయం చేసే రైతుల్లో నలభై శాతం మంది కౌలు రైతులు ఉంటారు వాళ్ళ వాళ్లకు కనీసము ఒక్క సంక్షేమ పథకాన్ని కూడా సీఎం కేసీఆర్ గారు అమలు చేయట్లేదు సీఎం కేసీఆర్ రైతు ద్రోహి అని చెప్పి రాకేష్ టికాయత్త ఇందిరా పార్క్లో దాదాపు రెండు మూడు నెలల క్రితం సీఎం కేసీఆర్ మీద నిప్పులు చెరిగారు అటువంటి రాకేష్ టికాయత్ను తనకు అనుకూలంగా సీఎం కేసీఆర్ మార్చుకున్నారు మొన్న ఢిల్లీలో జరిగిన ధర్నాలో రాకేష్ టికాయత్ సీఎం కేసీఆర్ చేపట్టిన ధర్నాకు రాకేష్ టికాయత్ హాజరయ్యాడు సీఎం కేసీఆర్ను ఆకాశాన్ ఆకాశం అంతా ఎత్తుకు ఎత్తుకున్నారు రైతుల కోసము తెలంగాణ రైతులే కాదు దేశంలో రైతుల కోసం ఆలోచిస్తున్న ఒకే ఒక్క నాయకుడు సీఎం కేసీఆర్ ఆయన ఉద్యమానికి మేము బాసటగా నిలుస్తామని చెప్పి కూడా రాకేష్ టికాయత్ ప్రకటించారు అంటే తెలంగాణలో రాకేష్ రాకేష్ టికాయత్ కేసీఆర్కు వ్యతిరేకంగా మాట్లాడారు ఆ తర్వాత రాకేష్ టికాయత్తో ప్రత్యేకంగా భేటీ అయిన కేసీఆర్ మరి రాకేష్ టికాయత్కు ఏమి హామీ ఇచ్చారో తెలియదు కానీ రాకేష్ టికాయత్ మాత్రం పూర్తిగా సీఎం కేసీఆర్కు అనుకూలుడిగా మారిపోయారు ఈ నేపథ్యంలో మరోసారి సీఎం కేసీఆర్ ఢిల్లీకి వెళ్తున్నాడు ప్రధానంగా లఖీంపూర్ కేరీ యూపీ ఎన్నికల సమయంలో లఖీంపూర్ కేరీలో ఆ కేంద్ర మంత్రి అక్కడ ప్రచారానికి వెళ్తున్న సందర్భంగా ఆ సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ కొంతమంది రైతులు వాళ్ళను అడ్డగించే ప్రయత్నం చేశారు అయితే ఆ ఒక జీప్ మాత్రం కొంతమంది రైతులను ఢీకొంది ఆ ప్రమాదంలో ముగ్గురు నలుగురు రైతులు మరణించారు అయితే కావాలనే బీజేపీ నేతలు కేంద్ర మంత్రి కుమారుడు రైతులను తొక్కించుకుంటూ వెళ్ళి వెళ్ళాడు నలుగురి రైతుల మరణానికి కూడా కారణమయ్యాడు అని చెప్పి కూడా సీఎం కేసీఆర్ పదే పదే మాట్లాడేవాడు కదా ఆ లఖీంపూర్ గే లఖీంపూర్ కేరీ ఘటన జరిగిన ప్రాంతానికి సీఎం కేసీఆర్ వెళ్లేందుకు ఢిల్లీకి వెళ్తున్నారు ఢిల్లీలోనే ఆయన మకాం వేసి పలువు పలువురు జాతీయ పార్టీ నేతలను దాని తర్వాత ప్రాంతీయ పార్టీల నేతలతో కూడా ఆయన సమావేశం అవుతారు అని చెప్పి కూడా టీఆర్ఎస్ పార్టీ నుంచి మనకు సమాచారం అందుతూ ఉంది ఎందుకంటే దేశంలో ఒక కొత్త నూతన వ్యవసాయ విధానం రావాల్సిన అవసరం ఉంది ఆ నూతన వ్యవసాయ విధానం కోసం నేను ఆ వ్యవసాయ నిపుణులు జాతీయ స్థాయిలో పనిచేస్తున్న జాతీయ నేతలు రాజకీయ నాయకులతో నేను ప్రత్యేకంగా భేటీ అవుతాను అని చెప్పి కూడా సీఎం కేసీఆర్ ఢిల్లీ బాట పట్టేందుకు సిద్ధమవుతున్నారు ఈ మధ్య పదే పదే తన పోరాట క్షేత్రాన్ని తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ నేలనే తెలంగాణ పోరాట క్షేత్రంగా సీఎం కేసీఆర్ ఎంచుకున్నారు ఇప్పుడు తెలంగాణ నేలను విడిచి తన పోరాట క్షేత్రాన్ని దేశ రాజధానికి ఢిల్లీకి షిఫ్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఏ అవకాశం వచ్చినా కూడా విడవకుండా ఆయన పదే పదే ఈ మధ్యకాలంలో పదే పదే ఢిల్లీలో ఢిల్లీకి వెళ్తున్నారు ఢిల్లీలోనే రోజుల తరబడి వారాల తరబడి బస చేసి జాతీయ నేతలను వ్యవసాయ నిపుణులను ఇతర నిపుణులను కలిసి బీజేపీ వ్యతిరేక ఫ్రంట్ కట్టేందుకు తీవ్రమైన ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో మరోసారి సీఎం కేసీఆర్ ఎందుకు ఢిల్లీకి వెళ్తున్నారు తెలంగాణలో ధాన్యం రాజకీయాలు ముగిశాయి ఎట్టకేలకు బీజేపీతో పాటు ఇతర విపక్షాలు రైతుల ఒత్తిళ్లకు తలొగ్గిన ప్రభుత్వము ఎట్టకేలకు తెలంగాణ ప్రభుత్వమే రైతుల ధాన్యాన్ని కొనేందుకు అంగీకరించింది కొనుగోలు కేంద్రాలను కూడా వరుసగా ఏర్పాటు చేస్తూ ఉంది మళ్ళీ తిరిగి ఢిల్లీకి ఎందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది లాస్ట్ టైం అంటే ఢిల్లీకి కేంద్రము తెలంగాణ ధాన్యాన్ని కొనుగోలు చేయాలి కేంద్రం మీద ఒత్తిడి తీసుకొస్తాను అని చెప్పి ఢిల్లీకి వెళ్ళాడు ధర్నా చేశాడు కానీ ఇప్పుడు ఆ సమస్య మొత్తం పరిష్కారం అయిపోయింది తెలంగాణ ప్రభుత్వమే ఆ ధాన్యాన్ని కొనుగోలు చేస్తుంది అటువంటి సమయంలో మరి తిరిగి ఢిల్లీకి ఎందుకు వెళ్లాల్సి వస్తుంది అదే సమయంలో ఒక ఒక రకమైన అభిప్రాయం వ్యక్తం అవుతా ఉంది అదేంటంటే కేంద్ర బీజేపీని బ్లాక్మెయిల్ చేసేందుకే కేంద్ర ప్రభుత్వాన్ని బ్లాక్మెయిల్ చేసేందుకే సీఎం కేసీఆర్ ఢిల్లీకి వెళ్తున్నారా అన్న అనుమానాలు కూడా వ్యక్తం అవుతూ ఉన్నాయి ఎందుకంటే ఆ బీజేపీ రాష్ట్ర చీఫ్ బండి సంజయ్ పాదయాత్ర కొనసాగుతోంది మూడు రోజుల క్రితం ఈ పాదయాత్ర ప్రారంభమైంది ఆశేష జనవాహిని ఈ పాదయాత్రలో పాల్గొంటున్నారు ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నాడు రైతు రుణమాఫీ కాలేదు నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి రాలేదు తెలంగాణ ఉద్యమ నినాదమైన నియామకాలు రాలేదు మరీ ముఖ్యంగా వెనుకబడ్డ పాలమూరుకు నీళ్లు కూడా రాలేదు కృష్ణా నీళ్లను ఏపీ సర్కార్ తరలించకపోతున్నా కూడా తెలంగాణ ప్రభుత్వము సైలెంట్గానే ఉంటుంది అన్న ఒక ప్రధాన ప్రభుత్వ వైఫల్యాలను బండి సంజయ్ లేవనెత్తుతున్న సందర్భంలోనే సీఎం కేసీఆర్ ఢిల్లీకి వెళ్ళి కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు స్కెచ్ గీస్తున్నారు అనంటే ఇక్కడ బీజేపీ ధర్నాలు చేస్తుంది కాబట్టి పాదయాత్ర చేస్తుంది కాబట్టి నేను కూడా ఢిల్లీలో పొలిటికల్ యాత్ర చేయాలి అన్న ఉద్దేశమే సీఎం కేసీఆర్లో కనిపిస్తుంది తప్ప తెలంగాణ ప్రయోజనాల కోసము సీఎం కేసీఆర్ ఢిల్లీ యాత్ర కాదు అన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఢిల్లీ యాత్ర ఎందుకోసము అన్న అంశానికి సంబంధించిన చర్చను కొనసాగిద్దాం మనతో పాటు చర్చలో పాల్గొంటున్నారు బీజేపీ సీనియర్ నేత శ్రీవర్ధన్ రెడ్డి గారు మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు మనతో పాటు ప్రముఖ విశ్లేషకులు కల్లూరు రెడ్డి గారు కూడా మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు మరొక ప్రముఖ విశ్లేషకులు కప్ర గారు కూడా మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు అందరికీ వెల్కమ్ అండి మొదట మనం బీజేపీ సీనియర్ నేత శ్రీవర్ధన్ రెడ్డి గారికి వెళ్దాము ఎందుకంటే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించిన నేత ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోనే పాదయాత్ర బండి సంజయ్ బీజేపీ చీఫ్ బండి సంజయ్ గారు పాదయాత్ర కొనసాగుతున్న నేపథ్యంలోనే సీఎం కేసీఆర్ దాన్ని చెక్కు పెడతారా అన్నట్లుగా ఆయన ఢిల్లీకి వెళ్తున్నాడు అంటే బండి సంజయ్ కానీ బీజేపీ శ్రేణులు కానీ గల్లీలో ఉంటే సీఎం కేసీఆర్ ఢిల్లీకి వెళ్తారు అన్న అభిప్రాయం వ్యక్తమవుతున్న నేపథ్యంలో శ్రీవర్ధన్ రెడ్డి గారిని అడిగి చర్చను కొనసాగిద్దాం శ్రీవర్ధన్ రెడ్డి గారు నమస్తే అండి నమస్తే అండి సార్ ఎట్లా చూడాలి సార్ సీఎం కేసీఆర్ నేను ఢిల్లీకి వెళ్తాను లఖీంపూర్ కేరీ బాధితులను కలుస్తాను రైతులకు నష్టపరిహారం అందజేస్తాను మోడీ ప్రభుత్వ హయాంలో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు ఒక కొత్త వ్యవసాయ విధానాన్ని రూపొందించే రూపొందించేందుకు ఢిల్లీకి వెళ్తున్నాను అని చెప్పి కూడా సీఎం కేసీఆర్ నేడో రేపు ఢిల్లీకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి ఎట్లా చూస్తారు సార్ మీ పార్టీ తరఫున దీన్ని ఒకటి తెలంగాణ పాదయాత్రకు సంబంధించి బండి సంజయ్ గారి పాదయాత్ర మా ఉమ్మడి పాలమూరు జిల్లా అలంపూర్ లో ప్రారంభమైంది మరి ముఖ్యమంత్రి గారు రెండు వేల తొమ్మిదిలో తెలంగాణ ఉద్యమ సమయంలో మరి పాలమూరుకు వస్తే ఇక్కడ పాలమూరు ప్రజలు ఎంపీగా గెలిపించినటువంటి ఈ ముఖ్యమంత్రి గారికి పాలమూరు జిల్లాను సష్యశామలం చేస్తాం నీళ్లు నిధులు నియామకాల కోసం జరిగిన పోరాటంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అత్యధికంగా నష్టం జరిగినటువంటి జిల్లా పాలమూరు జిల్లా కానీ ఈ రోజు తెలంగాణ వచ్చినాక కూడా మళ్ళీ అత్యధికంగా నష్టం జరుగుతున్న జిల్లా ఏదంటే అది దక్షిణ తెలంగాణ పాలమూరు జిల్లా ఇప్పటికి కూడా ఈ కేసీఆర్ యొక్క వివక్ష కొనసాగుతుందని చెప్పేసి ఇలా పాలమూరు ప్రజలందరూ కూడా మేము కూడా భావిస్తూ ఉన్నాం మాకు రావాల్సిన కృష్ణా వాట విషయంలో మరి ఏదైతే అరవై ఆరు పర్సెంట్ కృష్ణ పరివాహక ప్రాంతం పాలమూరు జిల్లాలో ఉంటే మరి మాకు రావాల్సిన ఐదు వందల నలభై మూడు ఏదైతే టీఎంసీల వాటల్లో మా వాట మాకు రాకుండా అన్యాయం చేస్తున్నాడు ఈ యొక్క ముఖ్యమంత్రి గారు సరే ఇది ఒక పాదయాత్రకు సంబంధించిన అంశం ఇది రైతులు పాలమూరు జిల్లాకు సంబంధించిన అంశం కోసమే ఈరోజు బండి సంజయ్ గారు పాదయాత్ర చేపట్టారు దీంట్లో ఎలాంటి రాజకీయ దురుద్దేశాలు లేవు ప్రజలు ఏదైతే పాలమూరు ఇలా నలభై ఐదు లక్షల జనాభాలో దాదాపు పదిహేను లక్షల జనాభా ఇలా వలసలుగా మొత్తం దేశంలో ఉన్నటువంటి అనేక ప్రాజెక్టులు కట్టి అక్కడ రక్త తర్పణం చేసినటువంటి ప్రజలు అలాంటి జీవన స్థితిలో ఉన్నటువంటి పరిస్థితి పాలమూరు జిల్లా ఆయన పాలమూరు గురించి వరంగల్ పోయి కరీంనగర్ పోయి చెప్తా ఉంటాడు వలసలు పోయిన వాళ్ళందరికీ పాలమూరికే వలసలు వస్తున్నాయని చెప్పేసి తప్పుడు ఆరోపణలు చేస్తా ఉంటాడు అని ఎస్ సో ఈయన ఎక్కడైతే ఉందో ఇవాళ మాకు ఏదైతే పాలమూరు రంగారెడ్డి ద్వారా నా షాద్ నగర్ నియోజకవర్గం లేకపోతే ఇంకా అనేక నియోజకవర్గాలకు నీళ్లు రావాల్సిన పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ఆగిపోయింది తర్వాత ప్రాణహిత చేవేళ్ళ ద్వారా రంగారెడ్డి చేవెళ్ళ వికారాబాదు పరిగి అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి మా రాజేంద్ర నగర్ ఈ నియోజకవర్గాలకు నీళ్లు రావాల్సినవి లేదు దక్షిణ తెలంగాణను పూర్తి వివక్షతో చూస్తున్నటువంటి పరిస్థితి ముఖ్యమంత్రి ఆ పరిస్థితికి వస్తే రాష్ట్రంలో వాళ్లకు మూడు నియోజకవర్గాలే గజ్వేలు సిరిసిల్ల తర్వాత సిద్దిపేట తప్ప రాష్ట్రంలో ఏ నియోజకవర్గాల యొక్క అభివృద్ధి పట్టింపు అనేది వీళ్ళకి లేదు ఒక అంశం రెండోది మరి కేసీఆర్ వచ్చిన తర్వాత ఈ ఎనిమిది సంవత్సరాల్లో తెలంగాణలో వేలాది మంది రైతుల యొక్క ఆత్మహత్యలు జరిగాయి మరి వాటి గురించి ఏ రోజు మాట్లాడలేదు ఏ ఎమ్మెల్యే ఒక రైతు ఇంటికి పోలేదు ఏ ప్రజాప్రతినిధి ఒక రైతుకు భరోసా చెప్పలేదు ఏ మంత్రి కూడా మాట్లాడలేదు కనీసం రైతులు చనిపోతున్నప్పుడు ప్రభుత్వం మేము ఆదుకుంటాం ఎవరు కూడా చనిపోవద్దని చెప్పేసి ఏ రోజు కూడా ఈ ప్రభుత్వం చెప్పలేదు వాళ్ళు ఈ మధ్యలో మాట్లాడుతుంటే మన హరీష్ రావు మాట్లాడుతూ ఉన్నారు అసలు వాళ్ళకు జ్ఞానం ఉందో లేదో తెలియదు బండి సంజయ్ గారి గురించి నువ్వు చచ్చిపోతే కూడా నీకు ఐదు లక్షల రూపాయలు మేము బీమా కల్పిస్తున్నామని చెప్తా ఉన్నారు అంటే వీళ్ళ ఉద్దేశం రైతులు చచ్చిపోతే ఐదు లక్షలు ఇస్తున్నాం అంతే అనే ఒక నిర్లక్ష్యమైనటువంటి నిర్లక్ష్యపూర్ణ ధోరణి ఈ ప్రభుత్వాన్ని వీళ్ళు రైతుల గురించి ఏం లాభాలు చేయట్లేదు వీళ్ళు చెప్పుకుంటున్నట్టు ముఖ్యమారి ముఖ్యమంత్రి గారు ఏం చేసిండు మన ఢిల్లీ యాత్రకు పోయి చెప్పండి ఢిల్లీలో పోయి ధర్నాలు చేశారు ఏం సాధించిండు ఈ రోజు ఒక ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో ప్రజా పంపిణీ వ్యవస్థలో దేశవ్యాప్తంగా వన్ ప్రొక్యూర్మెంట్ వన్ సిస్టమ్ అనేది దేశం మొత్తంలో ఉంది ఈయన ఒక్కడే ఎందుకు తెలంగాణలో రైతులను ఆధారంగా రాజకీయాలు చేస్తా ఉన్నాడు రైతు పేర్లతోటి ఇలా రాజకీయాలు చేసి ఇంత ముందు గతంలో చూసిన మన వర్షాకాలం పంటల్లో అనేక మంది కళ్ళనే రైతులు తీసుకొచ్చినటువంటి రైతులు కుప్పల దగ్గర ఆ చలికాలంలో ఉండి చాలా మంది చనిపోయినటువంటి సంఘటన మనం తెలంగాణలో చూసాం ఇప్పుడు ఈ సంవత్సరం పండినటువంటి పంటకు మరి గత పదిహేను రోజుల నుంచి ముఖ్యమంత్రి నాటకాల కారణంగా ఇలా రైతులు పంతొమ్మిది వందల అరవై రూపాయలు కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర ఇచ్చింది పంతొమ్మిది వందల అరవై రూపాయలకు మీరు కొనండి కొని మిల్లింగ్ చేసి దానికి కావాల్సినటువంటి అమాలీలు సుతిలీలు మరి దానికి కావాల్సిన రవాణా ఛార్జీ అన్ని మేము ఇస్తాం మేము కేంద్రం కొంటదని చెప్తే వాటిని పక్కన పెట్టి మిల్లర్ల కోసం ఇక్కడ ఉన్న ఒక మాఫియా కోసం ఈ రోజు ముఖ్యమంత్రి ఈ ప్రభుత్వం పనిచేసి ఇక్కడ ఉన్న రైతులను వదిలేసి ఈయన దేశంలో ఉన్నటువంటి రైతులను ఉద్ధరించనికే ఇవాళ ఉత్తరప్రదేశ్ లోని లఖీంపూర్ కేరికి పోతా అని చెప్పేసి ఇలా వస్తా ఉంది ఏం చేస్తాడా లక్పూర్ కేరికి ఇక్కడ చనిపోయిన రైతుల గురించి ఇలా పట్టించుకున్నాడా ఏదో ఎక్కడో ఇలా దురదృష్టకరమైన అంశం మనం చూసాం దేశంలో ఏదైతే కోరుకున్నారో రైతులు ఒక నూతన వ్యవసాయ విధానం కావాలని చెప్పేసి ఆ చట్టాలను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అందరితో దేశంలో ఉన్నటువంటి అనేక మంది మేధావులతోటి ఈ యొక్క తోటి ఆలోచన చేసిన తర్వాత ఒక రైతుకు డబల్ ఇన్కమ్ తీసుకురావడం కోసం అనేక చర్యలు తీసుకుని వస్తే ఈ దేశంలో ఉన్నటువంటి కొన్ని శక్తులు దాన్ని అడ్డుకున్నాయి మనం చూసాం మరి ఏమైంది లక్కింపూర్ విషయంలో కూడా మీరు చూశారు ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో ఓడిపోతుంది బీజేపీ అని చెప్పేసి ఓ దేశమంతా తిరిగింది కదా ముఖ్యమంత్రి గారు ఏం జరిగింది మాకు నాలుగు రాష్ట్రాల్లో మళ్ళీ బీజేపీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అద్భుతమైనటువంటి విజయాలు సాధించింది మరి ఇప్పుడు పోయి ఆయన ఏం చెప్తాడు అక్కడ పోయి ఏదైతే నరేంద్ర మోడీ గారి మీద మాట్లాడామో ఎన్నికల ముందు నాకు తప్పు అయిపోయింది అని చెప్పేసి ఆయన అక్కడ పోయి క్షమాపణలు అడగాల్సిందే గానీ అక్కడ పోయి ఆయన చేయాల్సినటువంటి రాజకీయం చేయాల్సినటువంటి అంశం తప్ప ఇంకా వేరే కూడా అయితే ఏం కనిపి రైట్ రెడ్డి గారు అయితే అదే సమయంలో ప్రధానంగా సీఎం కేసీఆర్ గారు భయపడుతున్నారు ఎందుకంటే మొన్న ఢిల్లీలో జరిగిన దీక్ష సందర్భంగా కానీ లేకపోతే ఇందిరా పార్క్ దీక్ష సందర్భంగా కానీ లేకపోతే ప్రగతి భవన్లో ప్రెస్ మీట్ నిర్వహించిన సమయంలో సైతం నన్ను అరెస్ట్ చేస్తారు కా దమ్ముందా మీకు నన్ను జైల్లో వేస్తారా కావాలని ఆ బీజేపీ కేంద్ర దర్యాప్తు సంస్థలైన సీబీఐ ఈడీలను దుర్వినియోగపరుస్తోంది నా మీద కూడా సీబీఐ ఈడీలను ప్రయోగించేందుకు కేంద్రం ప్రయత్నిస్తుంది అని చెప్పి పదే పదే సీఎం కేసీఆర్ గారు మాట్లాడుతున్నారు మంత్రి కేటీఆర్ గారు కూడా మాట్లాడుతున్నారు ఆ మాటలు మాట్లాడుతూనే మరొక వైపు ఢిల్లీకి వెళ్ళడం దేనికోసం అంటే నిజంగా ఆ భయాన్ని అధిగమించేందుకు లేకపోతే కేంద్రంతో ఏమైనా సఖ్యతగా మెలిగేందుకే ఆయన ఢిల్లీకి వెళ్తున్నారా ఏమంటారు సార్ ఒకటి చాలా స్పష్టం అండి ఈరోజు ఇక్కడ ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా దోపిడీ చేస్తా ఉంది ఈ రోజు ఇసుక మాఫియా కావచ్చు మందు మాఫియా కావచ్చు ఈరోజు డ్రగ్స్ మాఫియా కావచ్చు ఈరోజు ఈ యొక్క కేసీఆర్ ఫ్యామిలీ యొక్క దోపిడీ అనేది తెలంగాణ సమాజం ఈరోజు ఇక భరించలేని పరిస్థితి ఉంది ఇక్కడ తెలంగాణలో మార్పు అనేది ప్రారంభమైంది ముఖ్యమంత్రి గారు కూడా తెలుసు తన అంతరాత్మ ఏదైతే ఉంటుందో ప్రతి మనిషికి తాను తప్పు చేసిందని చెప్పేసి భయం మరి వాళ్ళకు కనిపిస్తుంది కాబట్టే వాళ్ళు పదే పదే ఈ అంశాల గురించి ప్రస్తావన చేస్తా ఉన్నారు కూడా ఎక్కడ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కేంద్రంలో ఉన్న ప్రభుత్వం ఈ రోజు సంస్థలు ఏదైతే ఉండవు వ్యవస్థల మీద వాటి పని వాటిని చేసుకొనిస్తా ఉంది కానీ ఎక్కడ కూడా వివక్ష పూరితమైనటువంటి వ్యవహారాలు అనేది చేయట్లేదు ఇది చాలా స్పష్టం మరి వీళ్ళకే ఎందుకు జరుగుతూ ఉంది అంటే మరి వీళ్ళు చంపాయించినటువంటి ఈ రోజు ధరణిలో జరిగినటువంటి లోపాలతో మరి వాళ్ళకు అనుకూలంగా వివరించినటువంటి ట్రాన్సాక్షన్లు కావచ్చు లేకపోతే ప్రాజెక్టుల్లో కమిషన్ల పేరుతోటి వాళ్ళు తీసుకున్నటువంటి సంపాదనలు కావచ్చు లేకపోతే ఈ రాష్ట్రంలో జరుగుతున్న అనేక అక్రమాలలో మరి వాళ్ళకు భయం పట్టుకున్నదేమో తెలియదు అయితే ఆయన ఈరోజు దేశంలో ఎక్కడికి పోయినా ఆయన అనుకుంటున్నది ఏంటంటే తన కోసం నిలబడాలని చెప్పేసి విపక్షాలను కలవాలని చెప్పేసి ప్రయత్నం చేస్తా ఉన్నారు కానీ ఆయనకు ఎవరు సహకరించినటువంటి పరిస్థితి ఉంది మీరు మహారాష్ట్ర పోయినా చూసినాం మన తమిళనాడుకు పోయినా చూసినాం ఇంకో దగ్గర పోయినా చూసినాం ఈరోజు వీళ్ళు ఈయన ఎన్ని రకాలైనటువంటి రాజకీయ ఎత్తుగడలు చేసినా ఇలా భారతీయ జనతా పార్టీ చాలా స్పష్టంగా బండి సంజయ్ గారి నేతృత్వంలో తెలంగాణలో ఈ ప్రభుత్వం పైన మా యొక్క ఉద్యమం ప్రారంభమైంది ఈ ప్రభుత్వం చేసిన తప్పులను ప్రజల్లో ఎండగడతాం ప్రజలకు ఇచ్చిన హామీలు ఏమైతుందో వాటిని నెరవేర్చమని చెప్పి ఒత్తిడి తీసుకొని వస్తాం మరి ముఖ్యమంత్రి గారికి మరి ఢిల్లీ పోతే ఇంకెవరు వస్తారో చూడాలి చూడ అంతకన ముందు ఢిల్లీ సీఎం కూడా ట్రై చేశాడు లాస్ట్ పర్యటనలో అంతకన్నా ముందు పర్యటనలో చేస్తే కేజ్రీవాల్ కూడా ఈయనను దగ్గరికి రాని పరిస్థితి ఉంది అందుకోసం ముఖ్యమంత్రి ఈ రోజు ఏదో చాణిక్యుడు అని చెప్పుకుంటున్నటువంటి పరిస్థితులు అయితే ఉందో అది ఒకసారికి రెండు సార్లు పనికి రావచ్చు కానీ రాజకీయాల్లో నిబద్ధత అనేది అయితే ఉందో క్రెడిబిలిటీ అయితే ఉందో విశ్వనీయత ఉందో ఇదే చివరికి ప్రజల మధ్యలో నిలబడుతుంది ఈ రోజు కేసీఆర్ విశ్వనీయత లేని నాయకుడు అని చెప్పేసి ఇలా ప్రజలకు కావచ్చు విపక్షాలుగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కేసీఆర్ ఇక నైజం తెలుసు కాబట్టి మరి ఆయన ఎన్ని పర్యటనలు ఏం చేసినా రైట్ సార్ ప్రసాద్ గారు ఎట్లా చూడాలి సార్ ఇప్పుడు సీఎం కేసీఆర్ తెలంగాణలో పుట్టెడు సమస్యలు ఉన్నాయి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటైనా కూడా ఇప్పటికీ సౌకర్యాలు మెరుగుపడలేదు కనీస మద్దతు ధర రావట్లేదు మిల్లర్ల దోపిడీ పెరిగిపోతుంది ఇటువంటి నేపథ్యంలో ఈ సమస్యలను కాదని ఇక్కడ ఉండి మంత్రులను ఎమ్మెల్యేలను అధికార యంత్రాంగాన్ని మొత్తం కూడా పరుగులు పెట్టించాల్సిన ముఖ్యమంత్రి ఒకటి రెండు రోజుల్లో ఢిల్లీకి వెళ్తాను అక్కడనే ఒక పది రోజుల పాటు ఉండి ఆ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక ఫ్రంట్ కూడా కడతాను అన్నట్లుగా అధికార పార్టీ నుంచి మనకు సమాచారం అంతా ఉంది కదా ఎట్లా చూడాలి సార్ దీన్ని నరేష్ గారు మీకు అట్లనే ఈ మన శ్రీవర్ధన్ రెడ్డి గారికి రెడ్డి గారికి మిగతా రాజ్ ప్రేక్షకులందరికీ నమస్కారం అట్లనే హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను ఓకే మనం ప్రధానంగా ఇందాక మీరు అడిగిన కేటీఆర్ కేసీఆర్ గారి యొక్క ఢిల్లీ టూర్ దేనికి సంకేతం అని నాకు అనిపిస్తూ ఉంది ఏంటంటే మనం బాగా ఫ్రస్ట్రేషన్లో ఉన్నప్పుడు విపరీతమైనటువంటి ఒత్తిడిలో ఉన్నప్పుడు ఆ ఒత్తిడి నుంచి బయటపడడం కోసం అనేక రకాల కార్యక్రమాలు చేస్తూ ఉంటాం అందులో ప్రధానమైంది టూర్లు లేదా ఇక్కడ ప్రాంత మార్పిడి లేకపోతే వేరే కొందరితో మాట్లాడడం అవునవును తద్వారా మానసిక ఒత్తిడిని తట్టుకునేటువంటి లేకపోతే తగ్గించుకునేటువంటి ప్రయత్నం ఒకటి ఉంటుంది ఆ ప్రయత్నమే ముఖ్యమంత్రి గారు చేస్తున్నారని స్పష్టంగా అర్థమవుతా ఉంది ఎందుకంటే ఇప్పటికీ ఈయన చెప్తున్నటువంటి శరత్ పవార్ గారు కానీ లేకపోతే ఇతర నాయకులు ఎవరైనా కానీ ఈవెన్ శివసేన వాళ్ళు కానీ లేకపోతే మమతా బెనర్జీ కానీ ఇతర ఎవరు ఏ నాయకుల దగ్గరికి పోయినా ఈవెన్ దో స్టాలిన్ కూడా వీళ్ళందరూ స్పష్టంగా చెప్పింది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ లేకుండా ప్రత్యామ్నాయం సాధ్యం కాదు ఓకే కాబట్టి కాంగ్రెస్ పార్టీతో కలిసే వాళ్ళు మాత్రమే కాంగ్రెస్ ఫ్రంట్లో ఉండాలి అంటే దాదాపుగా అయితే యూపీఏలో ఉండాలి లేకపోతే ఎన్డీఏలో ఉండాలి ఇది స్పష్టమైనటువంటి విధానం అన్ని పక్షాలు చెప్పినాయి చెప్పిన తర్వాత కూడా ముఖ్యమంత్రి గారు పదే పదే నేను ఢిల్లీ పోతా లేకపోతే ఇంకేదో చేస్తా అక్కడ నాయకులతో మాట్లాడతా అనేటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నాడంటే ఆయన కావలసుకుంటే ఆయనకు తెలిసినటువంటి అంశాలనే కావలసుకొని ప్రజల్ని తప్పుదోవ పట్టించడం కోసమో లేకపోతే ఆయన మానసిక సంతృప్తి కోసమో ఇలాంటివి చేస్తున్నట్టుగా మనకు అర్థమవుతూ ఉంది ఇంకోటి కేరీ సంఘటన మనం చూస్తే లఖింపూర్ కేరీ సంఘటన కనుక చూస్తే అక్కడ ఎన్నికలు అయిపోయినాయి అక్కడ ప్రజలు బ్రహ్మాండమైనటువంటి తీర్పు ఇచ్చినారు అక్కడ తిరిగి భారతీయ జనతా పార్టీ గెలిచింది రాష్ట్రంలో కాదు ఆ లక్కింపూర్ కేరీలో కూడా భారతీయ జనతా పార్టీ గెలిచింది అవును సరే అది అయిపోయినటువంటి అంశం ఇంకా ఇంకా దాని గురించి నువ్వు పోయి మాట్లాడి ఏదో చేయాలి అనుకుంటే కుదరదు తర్వాత నిన్న మన దగ్గరకు వచ్చిపోయినటువంటి తికాయత్ కూడా గతంలో హైదరాబాద్ రాష్ట్రానికి వచ్చినట్టు ముఖ్యమంత్రి గారిని రైతు వ్యతిరేకి రైతు ద్రోహీణ ముందుగా ఇక్కడ రాష్ట్రంలో సమస్యలను పరిష్కరించండి దాని తర్వాత మీరు మిగతా వాళ్ళ గురించి ఆలోచించండి ఇక్కడ ఆత్మహత్య చేసుకున్న రైతుల పరిస్థితి ఏంది అని చెప్పి గతంలో ప్రశ్నించిన సంగతి తెలుసు మరి మొన్న మళ్ళా ఎందుకైనా ముఖ్యమంత్రి గారికి దగ్గర ఏంటో మనకు తెలియదు కానీ ఓకే ఆ ప్రశ్నలకే ఆయన ఇప్పటిదాకా సమాధానం చెప్పలేదు అప్పటి నుంచి ఇప్పటిదాకా ఆయన కేవలం జాతీయ స్థాయిలో ఒక రకమైనటువంటి పేరు సంపాదించుకోవడం కోసం తాను ఆ లఖింపూర్ కేరీలో చనిపోయినటువంటి రైతులకు నష్టపరిహారం ఇస్తే ఒక్కటేసారి దేశవ్యాప్తంగా తన పేరు మారిమోగిపోతుంది ప్రతిపక్షాలన్నిటికీ తానే నాయకుడినైతే అనేటువంటి ఒక చీప్ ట్రిక్ మాత్రమే తప్ప ఈయనకు ప్రజలకు లేకపోతే ఇతర దాంట్లో ఉన్నటువంటి ప్రేమ అయితే కాదు ఇంకొక విషయం నరేష్ గారు ఇక్కడ మనం బాగా గమనించాలి ఓకే ముఖ్యమంత్రి గారు ఏ మాట అయితే చెప్తారో స్పష్టంగా దానికి వ్యతిరేకంగా పనిచేస్తూ ఉంటారు మనకు తెలుసు మనం 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 అందరము దాంట్లో అనుభవంలో ఉన్నాం ఓకే నేను రెండు చిన్న అంశాలు మీకు చెప్తాను ముఖ్యమంత్రి గారు ఎట్టి పరిస్థితులలో వడ్లు కొనాల్సిందే దేశం కేంద్రం ఖచ్చితంగా లేకపోతే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తాము మేము భూకంపం సృష్టిస్తాము అన్నాడు అవును కానీ ఏమైంది చివరకు ఇక్కడ తెలంగాణ మేధావులు ఏదైతే మాట గతంలో చెప్పినారో మీరు వడ్లు కొనాలనేటువంటి విషయాన్ని పక్కన పెట్టండి నష్టం రైతులకు ఎంత అయితే వస్తుందో ఆ నష్టాన్ని ఆలోచించండి అని చెప్తే దాని గురించి సంవత్సరం పాటు మేధావులు అందరూ చెవిలో గూడు కట్టుకొని చెప్తే కూడా పట్టించుకున్నటువంటి ముఖ్యమంత్రి ఏమైంది అనవసరంగా కాలయాపన చేసి సమయం వృధా చేసి డబ్బులు వృధా చేసి రైతుల్లో లేనిపోని ఆశలు రేకెత్తించి వాళ్ళని ఇది సాధ్యం కాదు అని చెప్పి తిరిగి చివరకొచ్చి మళ్ళీ నేనే కొంటా అనేటువంటి పరిస్థితికి వచ్చిండు ఇప్పుడు ఏదైతే నష్టం ఉందో ఆ నష్టాన్ని నేను భరిస్తా అన్నాడు అంటే ఏదైనా ఏది చెప్పినా దాంట్లో ఉండదు మళ్ళీ మొదటికే వస్తాడు అనేది మనకు అర్థమైపోయింది గతంలో కూడా ఆయుష్మాన్ భారత్లో నేను చేరని చేరను అది రాష్ట్రానికి దేశానికి ఉపయోగపడేటువంటి పథకం కాదు అని చెప్పిండు చివరిలో మళ్ళీ నేను ఆయుష్మాన్ భారత్లో చేరుతా అని చెప్పిండు అట్నే విద్యుత్ సంస్కరణల విషయంలో కూడా పెద్ద ఎత్తున కేంద్రానికి లేఖ రాసిండు ఇవి ప్రజలకు ఉపయోగపడేవి అన్నాడు కాదన్నాడు నిన్న మళ్ళీ నేను విద్యుత్ సంస్కరణలో చేరుతా అని చెప్పి మళ్ళీ రాయడం జరిగింది అట్లనే ముఖ్యమంత్రి గారు బీజేపీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఏదో ఫ్రంట్ కడతా టెంట్ వేస్తా అని చెప్తా ఉన్నాడంటే మా అందరినీ నాయకులను కలుస్తూ ఉన్నాడంటే కాంగ్రెస్కు లేకుండా ఒక ఫ్రంట్ తయారు చేస్తూ ఉన్నాడంటే ఇందులో వాస్తవం ఉండదు ఓకే ఈయన ఖచ్చితంగా కాంగ్రెస్ పంచన చేరడం కోసం ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఓకే రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారు కేసీఆర్ గారు మీరు ఎందుకు టీఆర్ఎస్ మన కాంగ్రెస్కి వ్యతిరేకంగా పనిచేస్తూ ఉన్నారు మనం అందరం కలిసి పనిచేద్దాం రండి మీ మీకు తగిన గౌరవం ఉంటుంది అని చెప్పి పిలవడా పిలవడం కోసం ఈయన బేరాలు పెడతా ఉన్నాడు తప్ప మరోటి కాదు ఈయనకు జాతీయ స్థాయిలో ఎవ్వరు కూడా ఈయనకు నమ్మినటువంటి మిత్రులు లేరు ఈయన నమ్మేటువంటి వ్యక్తులు లేరు ఈయన అయిందాక మీరు చెప్పిన తెలంగాణను విడిచి ఢిల్లీ పోవడం అంటే నేల విడిచి సాము చేయడమే ఓకే ఆయన ఇప్పటిదాకా తెలంగాణ నేల మీద చేసినటువంటి రాజకీయాలన్నీ పర్లేదు కొద్దిగా ప్రజలు నమ్మినరమ్మో కానీ ఈయన తెలంగాణ నేలను విడిసి సాము చేస్తే ఖచ్చితంగా కింద పడడం ఖాయం ఇక్కడ తెలంగాణలో కూడా పోతున్నటువంటి పరువును కాపాడుకోసం ఆయన చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఉన్నాయి ఇలా బండి సంజయ్ గారు చేస్తున్నటువంటి పాదయాత్ర ప్రజలలో ఒక ఆలోచన రెక్కిత్ ఉంది ఆయన మాట్లాడుతున్నటువంటి మాటల వల్ల ప్రజలు పునరాలోచన చేస్తూ ఉన్నారు నిజంగానే కదా సంజయ్ గారు చెప్పేదాంట్లో వాస్తవం ఉంది కదా అని మాట్లాడుతూ ఉంటే తండ్రి కొడుకులైన మీద విరుచుకుపడుతూ ఉన్నారు ఇలా కేటీఆర్ గారు ఒక లేఖ రాస్తారు సంజయ్కి మీరు బడికి నిధులు తెచ్చినరా గుడికి నిధులు తెచ్చినరా అని అసలు కేటీఆర్ గారు మత్తుండి మాట్లాడుతున్నాడా లేకపోతే తెలువక మాట్లాడుతున్నాడా తెలిసాబద్దలు మాట్లాడుతున్నాడా అనేది కూడా ఇక్కడ మనం చర్చించాలి ఎందుకంటే బడికి గుడికి కేంద్రం నుంచి నిధులు రావు బడికి గుడికి రాష్ట్రం నిధులే రాష్ట్రం నిధుల ద్వారానే ఖర్చు పెట్టి పని చేయించాల్సినటువంటి అవసరం ఉంటుంది కానీ ఇక్కడ నువ్వు బడికి తెచ్చిన నిధులు గుడికి తెచ్చిన వాళ్ళు భద్రాచలం కేమించిన అనేటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు ఇది సరైనటువంటి విధానం కాదు ఇప్పటికైనా బండి సంజయ్ పాదయాత్రను చూసిన తర్వాతనే ఆ టెన్షన్ నుంచి తట్టుకోవడం కోసమో లేకపోతే మరేదన్న ఒక ప్రయత్నం కోసమో ఆయన పోతున్నట్టు తప్ప జాతీయ నాయకత్వం ఎవరు కూడా ఏ పార్టీ కూడా కేసీఆర్ గారి నాయకత్వాన్ని అంగీకరించేటువంటి అవకాశమే లేదు రైట్ స్పష్టంగా అన్ని పార్టీలు చెప్తా ఉన్నాయి కాంగ్రెస్ లేనటువంటి ప్రత్యామ్నాయం ఉండదు అని చెప్తా ఉన్నాయి కాబట్టి ఆయన తిరిగి కాంగ్రెస్ గూటికి చేరడం కోసం గతంలో యూపీఏ గా మంత్రిగా పనిచేసింది కాబట్టి మళ్ళీ యూపీఏ గూటికి పోవడం కోసమే చేస్తున్నటువంటి ప్రయత్నం తప్ప మరోటి కాదని అనిపిస్తాం చూడాలి చూడాలి ప్రధానంగా సీఎం కేసీఆర్ గారు డిఫెన్స్ లో ఉన్నారు ఆత్మరక్షణలో ఉన్నారు దాని నుంచి బయటపడేందుకే ఆయన ఢిల్లీకి వెళ్తున్నారు భవిష్యత్తులో ఆయన మీద దాడులు జరిగే అవకాశాలు ఉన్నాయి అందుకోసం ఆయన ఢిల్లీకి వెళ్తున్నారు అన్న ఆ చర్చ రాష్ట్ర వ్యాప్తంగా వినిపిస్తూ ఉంది నిజమేనంటారా సార్ అంటే కేసీఆర్ గారికి ఆపద వచ్చినప్పుడల్లా జాతీయ స్థాయి అంశాలను తీసుకొస్తాడు అది ఇది మొదటిసారి కాదు ఇది మూడోసారో నాలుగో సారో మనకు తెలిసి ఆరు నెలల క్రితం వర్షాకాలం కొనుగోళ్ల విషయంలో కూడా ఏదైతే గందరగోళం చేసిండ్రో ఇప్పుడు వర్షాకాలం అప్పుడు కూడా అసలు ఉప్పుడు బియ్యం కొనాలి అది ఇదని హంగామా చేశారు కదా యాసంగి ఒడ్ల కొనుగోలు గురించి వర్షాకాలం కొనుగోళ్లు అప్పుడు పెద్ద హంగామా చేసిండు ఇది ముఖ్యమంత్రి ఇక వరి వేయకూడదు అని రైతులకు సందేశం ఇచ్చిండు రకరకాల రాజకీయం అప్పుడు చేసిండు అప్పుడు కూడా ప్రెస్ మీట్లలో చెప్పింది ఏంటనంటే జాతీయ స్థాయిలో మేధావులను ఆర్థికవేత్తలతోటి నిపుణులతోటి ఒక పెద్ద గొప్ప సమావేశాన్ని ఏర్పాటు చేయబోతున్న అతి త్వరలో అన్నాడు మరి ఆరు నెలలు గడిచిపోయింది ఆ సమావేశం ఎక్కడమైందో ఎవరికి గుర్తులేదు దాని తర్వాత మళ్ళీ మధ్యన ఒకసారి మనందరికి గుర్తున్నదే ఈ దేశానికి ఉన్న రాజ్యాంగాన్ని పూర్తిగా మార్చాల్సిందే రాజ్యాంగ మార్పు జరగాల్సిందే దేశంలో ఉన్న న్యాయ నిపుణులను వకీళ్లను ఎక్స్పర్ట్స్ను అంటే న్యాయ వ్యవస్థకు సంబంధించిన ఎక్స్పర్ట్స్ అందరిని పిలిచి ఒక పెద్ద సమావేశాన్ని ఏర్పాటు చేసి దాని మీద ఒక రాజ్యాంగాన్ని ఏ రకంగా మార్చాలి ఇప్పుడు ఉన్నదాన్ని పక్కకు పెట్టేసి కొత్త రాజ్యాంగాన్ని ఎట్లా రచించాలి అనే విషయాన్ని కూడా చెప్పిన విషయం మనకు తెలుసు ఇప్పుడు మూడోది ఏంది ఇప్పుడు వ్యవసాయం మీద మాట్లాడుతున్నారు వ్యవసాయం మీద ఆర్థికవేత్తలను మేధావులను నిపుణులతోటి చర్చలు జరుపుతా అనేది జాతీయ స్థాయి అంశాన్ని తీసుకొని మరొకసారి చెప్తుండ్రు అంటే ముఖ్యమంత్రి గారికి ఎప్పుడు ఆపద అనిపించినా అప్పుడు జాతీయ స్థాయి అంశాలు ముందేసుకొని మాట్లాడడం అనేది పరిపాటిగా మారిపోయింది ఓకే ఇలా కొత్తదనం కూడా ఇలా ఇలా రెండు విషయాలు ఉంటాయి మరి నరేష్ గారు ఒకటి ఏందని అంటే నిజంగానే తనకు తాను ఆత్మరక్షణలో ఉన్నాడా అంతర్గతంగా ముఖ్యమంత్రి గారికి వారి కుటుంబానికి తెలిసి ఉంటే తప్ప ఇంకొకరు తెలిసి ఉండే విషయం కాదు అవును కాబట్టి దాని నుంచి ఎట్లా గట్టాను కావాలి దాని నుంచి అవతల వాళ్ళని ఎట్లా భయపెట్టాలి వాళ్ళు నా అంటే తమ దగ్గర జరిగిన తప్పిదాలను కప్పిపుచ్చుకోవాలంటే అంటే కేంద్రం పట్టించుకోకుండా ఉండాలంటే కేంద్రాన్ని ఏ రకమైన రాజకీయ బెదిరింపులకు గురి చేయాలి అనే ఇవన్నిటిని క్రోడీకరించి ముఖ్యమంత్రి గారు వ్యవహరిస్తూ ఉంటారు అనడంలో ఎవ్వరికీ అనుమానం లేదు అంటే బ్లాక్మెయిల్ చేస్తారన్న సార్ హండ్రెడ్ పర్సెంట్ బ్లాక్మెయిల్ అది ఇంకోటి ఏం లేదు మరి కేంద్రంలో ఉన్న వాళ్ళు బ్లాక్మెయిల్ కు గురైతారా కారా అనేది కాలం చెప్తుంది అది వాళ్ళ మీద ఆధారపడుతుంది ముఖ్యమంత్రి సార్ అనేది అంత ఆపద అతనికి ఉంది కాబట్టి ఆ బ్లాక్మెయిల్ కు బ్లాక్మెయిల్ కు ప్రయత్నం చేసే కార్యక్రమాలు ప్రతిసారి జరుపుతుడు ఆరు నెలల క్రితం ఏమన్నాడు దేశంలో ఉన్న అందరూ ఒక వకీళ్లతోటి న్యాయ నిపుణులతోటి సమావేశం పెడతా రాజ్యాంగాన్ని మార్చాలని మళ్ళోసారి ఏమన్నాడు దేశంలో ఒక పొలిటికల్ సెన్సేషన్ తీసుకురావాలి దేశంలో గొప్ప మార్పు రావాలి చైనా ఎట్లుంది సింగపూర్ ఎట్లుంది మన దేశం ఎట్లుంది అక్కడ ఎట్లుంది ఇక్కడ ఎట్లుంది అని ముచ్చట్లు చెప్పి పెద్ద పెద్ద నిపుణులతోటి నేను పెద్ద సమావేశం పెడతా ఈ దేశానికి ఒక మార్గ నిర్దేశం చేస్తా అని గొప్పగా చెప్పిన ముఖ్యమంత్రి ఈ సమావేశాలన్నీ ఎక్కడ పోయినాయో ఇంతవరకు అర్థం కావాలి ఆ న్యాయ నిపుణులది ఎక్కడ పోయింది మరి దేశానికి దిశానిర్దేశం చేస్తా అన్న సమావేశం ఎక్కడ పోయింది హైదరాబాద్ అవును ఇప్పుడు వ్యవసాయం మీద సమావేశాలని పోతున్నాడు జాబితాలో ఆ సమావేశాలు ఏమైతే టికాయత్ ఈ దేశానికి మీదవా మరి టికాయత్ కు కేసీఆర్కి తప్ప ఇంకొకరికి వ్యవసాయం తెలియదా ఈ దేశంలా అది కూడా ఆలోచన చేయాల్సిన విషయం ఇవన్నీ ఏందంటే కేంద్రాన్ని బ్లాక్మెయిల్ చేయడమే నా దృష్టిలో అయితే పొలిటికల్ గా అన్స్టేబుల్లో ఉన్నాడు ఇంకొకటి ఆత్మ క్షల్లో ఉండి ఇటువంటి కార్యక్రమాలను ఎందుకు చేస్తుండే కేంద్రానికి చూపి బెదిరించి తన మీద ఎటువంటి దర్యాప్తు జరగకుండా ఉండడానికి ఒక అభద్రతా భావంలో ఉండి చేస్తున్న కార్యక్రమాలుగానే మనకు అనిపిస్తుంది ఎందుకంటే తెలంగాణలో ఉన్న రైతులు నమ్మాలను దేశం కాదు దేశాన్ని అడ్డం పెట్టి తెలంగాణ రైతులను మభ్య పెట్టే ప్రయత్నం ఎందుకంటే తెలంగాణ రైతులు బీజేపీ అంటే బీజేపీ అంటే కోపం వచ్చే రకంగా బీజేపీ అంటే పడనట్టుగా బీజేపీ అంటే ద్వేషించే రకంగా ఒక వాతావరణాన్ని తెలంగాణలో బీజేపీ పైన రైతాంగానికి ఎలాంటి మంచి అభిప్రాయం ఉండకుండా చెరిపేసే ప్రయత్నంలో భాగంగానే ఇవన్నీ కార్యక్రమాలు చేస్తుండని అనుకోవచ్చు అందులో ఏం పెద్ద తప్పేం లేదు ఓకే రెండోది ఏంటంటే ఇదొక యాంగిల్ అంటే అవినీతి విషయంలో కావచ్చు ఇంకే విషయంలో కావచ్చు కేంద్రం నుంచి ఇతనికి ఏదైనా భయాందోళన ఉంటే దాన్ని తొలగించుకొని కేంద్రాన్ని ఒక అదుపులో పెట్టడానికే కావచ్చు ఇవన్నీ ఒక రకమైన రెండో కార్నర్ ఏందని అంటే మన ఎవరన్నా కాదన్నా కానీ దేశవ్యాప్తంగా ఇవాళ ఏ కార్నర్కి పోయినా కానీ దేశంలో నరేంద్ర మోడీ నాయకత్వానికి యాక్సెప్టెన్సీ పెరుగుతున్నది ఓకే ప్రతి రాష్ట్రంలో పెరుగుతుంది ఇవన్నీ తమిళనాడులో పోయి చూసినా కానీ పెరుగుతుంది అంటే మోర్ దాన్ టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ కేవలం నరేంద్ర మోడీ గారి పేరు మీద అసలు బీజేపీ బలంగా లేని ప్రాంతాల్లో కూడా ఓట్లు పడే అవకాశాలు పరిస్థితులు ఈ దేశంలో తయారైనాయి దేశానికి బలమైన నాయకత్వం అవసరం దేశానికి బలమైన నాయకత్వం ఉంటేనే దేశం బాగుంటుంది ఒక సదభిప్రాయం దేశంలో ప్రతి కార్నర్లో ఉంది అటువంటి ఓట్ బ్యాంక్ అనేది డే బై డే పెరుగుతుంది ఓకే అది తెలంగాణలో కూడా కేసీఆర్ గారికి ఒక ప్రమాదంగా ఒక థ్రెట్గా మారే అవకాశం కూడా ఉంది ఓకే ఎందుకంటే ఇక్కడ ప్రాంతీయ నాయకత్వం కూడా బలంగా పనిచేస్తే మోడీ ఆకర్షణతోటి వచ్చే ఓట్లతో పాటు ఇక్కడి ప్రాంతీయ పార్టీ ఇక్కడ భారతీయ జనతా పార్టీకి చెందిన నాయకులు బలంగా పనిచేయగలిగితే విన్నింగ్ ఓట్లతోటి అది టీఆర్ఎస్కు ప్రమాదంగా మారే అవకాశాలు కూడా ఉన్నాయి అటువంటి పొలిటికల్ ఈక్వేషన్లు కూడా తెలంగాణ రాష్ట్రంలో మార్చుకుంటున్నట్టుగా ఆ పార్టీ అనేక సిగ్నల్స్ అనేటివి ముఖ్యమంత్రి గారికి ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ప్రమాదం నాకు తోటి కాంగ్రెస్ కంటే బీజేపీతో ఎక్కువ ఉండే అవకాశాలున్నాయనే బ్ర భయం కూడా ముఖ్యమంత్రిలో ఉంది కాబట్టి ఇక్కడ బీజేపీని ఏ రకంగానైనా బ్లేమ్ చేయాలి అది వ్యవసాయం విషయంలో కావచ్చు కొనుగోలు విషయంలో కావచ్చు ఇతరత్రా కావచ్చు దేంట్లోనైనా కానీ దేశాన్ని సరిగ్గా నడపలేకపోతుంది బీజేపీ ఒక కొత్త రాగంలో ప్రజలకు వినిపించే ప్రయత్నం తెలంగాణలో ముఖ్యమంత్రి గారు అడుగడుగునా చేస్తున్నారు ముఖ్యమంత్రి గారే కాదు ముఖ్యమంత్రి గారి కుమారుడు కూడా అదే పనిగా పెట్టుకున్నాడు అది ట్విట్టర్ వేదిక కావచ్చు పబ్లిక్ మీటింగ్లు కావచ్చు లేకపోతే పార్టీ మీటింగ్లు కావచ్చు ఎక్కడ పోయినా బీజేపీ అనే మూడక్షరాలు తీయకుండా అక్కడ కేటీ తండ్రి మాట్లాడతాడు ఇటు కొడుకు మాట్లాడతారు అంటే ఈ రాజకీయ వాతావరణాన్ని తెలంగాణలో ఎందుకు అంత భయాందోళనకు గురవుతున్నారు కేసీఆర్ గారి కుటుంబం దేనికోసం అయితే అవినీతి కోసం లేదంటే బీజేపీ బలపడుతుండడం కోసం ఈ రెండింటి కోసమే అతను భయపడుతున్నట్టుగా మనకు దేశవ్యాప్తంగా అతను చేస్తున్న కార్యక్రమాలను చూస్తే మనకు అర్థమైంది ఒక రకంగా బ్లాక్మెయిలే కేంద్రాన్ని బ్లాక్మెయిల్ చేసే కార్యక్రమాలే జరుపుతున్నాడు నిజంగానే బ్లాక్మెయిల్ కేంద్రం గురవుతుందా లేదు నిజాయితీగా ఇక్కడ జరుగుతున్న అవినీతి కానీ ఇంకేదే కానీ దర్యాప్తు చేస్తారనేది వేటెన్సీ కాలం తప్పకుండా చెప్పే అవకాశం మాత్రం తప్పకుండా ఉంటారు థ్యాంక్ యూ సార్ చర్చలో పాల్గొన్న బీజేపీ సీనియర్ నేత రెడ్డి గారికి విశ్లేషకులు కప్పర్ ప్రసాద్ గారికి కల్లూరు శ్రీనివాసరెడ్డి గారికి ధన్యవాదాలు ప్రధానంగా సీఎం కేసీఆర్ తెలంగాణ ప్రయోజనాల కోసము లేకపోతే తెలంగాణ ప్రజల సంక్షేమం కోసమో కాదు తన వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాల కోసము కేంద్రాన్ని బ్లాక్మెయిల్ చేసేందుకు ఆయన ఢిల్లీ పర్యటన చేస్తున్నాడు మరి బీజేపీ అధినాయకత్వం కానీ లేకపోతే కేంద్ర ప్రభుత్వం కానీ సీఎం కేసీఆర్ పట్ల ఏ రకంగా వ్యవహరిస్తోంది అన్నది మాత్రం ఆసక్తికరంగా మారే ఉన్నట్టుగా మనకు ఈ చర్చలో తేలింది ఇది ఇవాళ చర్చ మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్